అవగాహన లోపమా లేదంటే కావాలనే ఏదో ఒక ప్రయత్నం చేసి ఇరుక్కుపోతున్నారా? కారణం ఏదైనా సరే విపక్షం చేతిలో బాగా బుక్కైపోతున్నారు. చంద్రబాబు ఒక్క మాట నోరు జారితే అవతలి వైపు నుంచి 100 మాటలు వచ్చి పడుతున్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బాబు ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. జిల్లాల వారీగా మీటింగులు పెట్టుకుని కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అది సద్విమర్శ అయితే పర్వాలేదు, కానీ అనవసరంగా ఏదో ఒకటి గెలకాలని ప్రయత్నిస్తుండడం ఆయనకు చేటు చేస్తోంది. ప్రభుత్వ లోపాలు అంటూ గత కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న విమర్శలు తిరిగి ఆయనకు తగులుతున్నాయి. మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ల రూపంలో చంద్రబాబుకు కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్న విమర్శలకు కొడాలి నాని ఇచ్చే కౌంటర్లు హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబు అంటే చాలు, ఒంటికాలుపై ఊరుకొస్తున్నారు కొడాలి నాని. ఇటీవల వల్లభనేని వంశీ పార్టీకి రిజైన్ చేసిన సమయంలో చంద్రబాబు లోకేష్ చేసిన కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు కొడాలి. తాజాగా మరోసారి పందులు కుక్కల్లాగా అంటూ చంద్రబాబునుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ప్రధాన కారణం చంద్రబాబు ఎంచుకున్న విమర్శల తీరే అని చెప్పాలి. ఇసుక కొరత సమస్య నుంచి మొన్నటి ఇంగ్లీష్ మాధ్యమం వివాదం వరకు చంద్రబాబు విమర్శల్లో స్పష్టత లోపించడమే ఇందుకు కారణం. పార్టీ పరంగా ఆయన లోపాలు కూడా మరో కారణం. చంద్రబాబును విమర్శించాలంటే బాగా తెలిసిన వ్యక్తే విమర్శించగలరు. దాదాపు 10 ఏళ్లు టీడీపీలో కొడాలి కొనసాగారు. దీంతో ఆయన మంచి చెడు రెండూ కొడాలికి కొట్టిన పిండే. అందుకే చంద్రబాబు ఏ మాత్రం నోరెత్తినా దుమ్ము దులుపుతున్నారు కొడాలి నాని. అప్పుడప్పుడు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లు కూడా ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు. పోనీ వీరికి కౌంటర్ ఇద్దామంటే ఆ రేంజ్ స్థాయి నాయకులెవరూ టీడీపీలో కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. సో ఇలాంటి విమర్శల నేపథ్యంలో చంద్రబాబు పరిధిమించి మాట్లాడకపోవడమే మంచిదనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.